दिव्यात्म स्वरूप ला रहा सूफियान सूफी योग గురించి మీరు చక్కగా శ్రవణం చేశారు. నిన్నటి రోజున సూఫియాన్ ఏ విధంగా మహాసమాధి చెందింది, ముహమ్మద్ ప్రవక్త అల్లా ఏ విధంగా స్పందించింది, సూఫియాన్ భక్తిని ప్రేమను ఏ విధంగా కొనియాడినది, ఈ విషయాలన్నీ కూడా నిన్న మీరు శ్రవణం చేశారు. మరి ఇటువంటి మహనీయుడు ఎలాంటి సందేశాన్ని లోకానికి అందించాడు అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. ఎందుకంటే సూఫియాన్ ఒక మహాత్ముడు, మహనీయుడు, మహాయోగేశ్వరుడు. ఇటువంటి వ్యక్తి ఒక మనిషిగా పుట్టి జీవితాన్ని అనుభవించి అనుభవ సారాన్ని లోకానికి అందించినప్పుడే ఆణిముత్యాల లాంటి రత్నాలు, మార్మిక జ్ఞానము లోకానికి అవగతమవుతుంది. సూఫియాన్ యోగి చెప్పినటువంటి కొన్ని సందేశాలను ఈరోజు మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. అన్ని కాలాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ నీవు నిజాయితీగా ఉండు. కపటముతో పొరపాటున కూడా ఉండమాక. కపటంగా ప్రవర్తించే వారితో, మోసగాళ్లతో నీవు సాంగత్యం చెయ్యవద్దు. ఎందుకంటే కపటముతో ఉండడము, మోసము చెయ్యడము, ఇవి రెండు కూడా పాప కృత్యములు అన్నాడు. బ్యూటిఫుల్ మెసేజ్. నువ్వు ఎలా ఉండాలి, నీవు సాంగత్యం చేసేటువంటి మనుషులు ఎలా ఉండాలి అనేది సూఫియాన్ లోకానికి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండు. నిజాయితీగా ఉండడం అంటే ఏమిటిది? మాట ఒకటి, మనసు ఒకటి, ప్రవర్తన ఒకటి, దీన్నే నిజాయితీ లేకపోవడము అంటారు. చాలామంది బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, యుక్తితో మాట్లాడుతూ ఉంటారు, వాడు చాలా నాక్ ఫెలో అండి అంటూ ఉంటారు. అది నాక్ కాదు, అది మాయా తనము అని అంటారు. సూఫియాన్ అంటున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా కపటముతో ఉండొద్దు, ఫెయిర్గా ఉండు. కపటం ఎందుకు నీకు? ఏదైతే మంచి ఉందో మంచి మాట్లాడు, చెడు ఉందో దాని గురించి దూరంగా ఉండు, దట్స్ ఆల్. అంతేగాని నీవు కపటముతో ఉండవద్దు, నిజాయితీతో ఉండు అన్నారు. ఇక రెండవది, నువ్వు ఎవరిని మోసం చేయొద్దు. మోసం చేసే వాళ్ళతో కూడా నువ్వు సాంగత్యం చేయవద్దు. ఎందుకంటే ఈ లోకములోన రకరకాల మనుషులు, రకరకాల జిమ్మిక్కులు, రకరకాల కుయుక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు. దేనికోసం ఇవన్నీ? దేనికోసం కుయుక్తులు? టు అట్రాక్ట్ ద యూనివర్స్, ప్రపంచాన్ని ఆకర్షించడం కోసమా? చూసారా, నువ్వు చేసే సేవ నువ్వు చేయాలంతే ఎప్పుడు కూడా యుక్తులు, కుయుక్తులు ఇవన్నీ ప్రదర్శించకూడదు. ఏమవుతుందంటే వాడు దిగజారిపోతాడు. చూడండి, నేను ఎన్నెన్నో సందేశాలు చెప్తూ ఉంటా, సుమారుగా 500 పాటలు పాడాను. ఉన్నన్నాళ్ళు శాంతి లేదనే పాట
నేను పాడితే ఆ పాటను పెట్టుకొని సుమారుగా 20 లక్షల వ్యూస్ సంపాదించుకున్నారు. చూసారా? దాన్ని ఏమంటారు? దాన్ని యుక్తిగా ఉండడము అంటారు. నేను ఎప్పుడు ఇట్లాంటి యుక్తులకు కుయుక్తులకు పోలేదు. అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఆధ్యాత్మిక జీవితం అనవసరం. ఎంజాయ్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ యు వాంట్ డిపెండింగ్ అపాన్ యువర్ టేస్ట్. కాబట్టి నువ్వు చేసే సేవ నువ్వు చేయాలి, దట్స్ ఆల్. అంతేగాని అందులోన యుక్తులు కుయుక్తులు ఆకర్షించడము ఇవన్నీ ఎప్పుడు చేయరాదు. ఏదైనా దైవము తెచ్చి నీకు అర్పణ చేయాలి, దట్స్ ఆల్. అంతే అంతేగాని నువ్వేం ఆకర్షిస్తావు, నువ్వు ఎవరిని బాగు చేస్తావు? ఈ రకంగా సోఫియాన్ చెబుతూ ఉన్నాడు, నువ్వు నిజాయితీగా ఉండు, కపటముతో ఉండమాక. నెంబర్ వన్. నెంబర్ టూ, మోసగాళ్లతో నువ్వు సాంగత్యం చేయొద్దు, ఎందుకంటే పాపముతో కూడినటువంటి కృత్యములు అని చెప్పడం జరిగింది సోఫియాన్. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో సహవాసం చేస్తావో వాళ్ళ యొక్క ఎఫెక్ట్ నీ మీద ఉంటుంది అనేది బాగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి యొక్క నిజాయితీ, ఆ వ్యక్తి యొక్క మోసగారితనము ఇవన్నీ గనక నీ బట్టే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు. కాబట్టి సోఫియాన్ హెచ్చరించడం జరిగింది. ఏమని? అట్ ఎనీ టైమ్, అట్ ఎనీ ప్లేస్, మెయింటైన్ నిజాయితీ అన్నాడు. అది నిజాయితీగా నీవు ఉండు. ఈ రకంగా ఫస్ట్ బోధను మీరు విన్నారు. ఇక రెండవ సందేశాన్ని ఈ విధంగా అందించారు సోఫియాన్ యోగి. నీవు ఏ కర్మ చేసినా, ఏమి మాట్లాడినా అహంకారమును చూపకుండగా నీవు ప్రవర్తించు. నీ కర్మలలో కానీ వాక్కులో కానీ అహంకారము వ్యక్తమైతే, ప్రదర్శిస్తే, చూపిస్తే నీవు దైవారాధనతో పాటు మాయారాధన కూడా చేస్తున్నావు అని అర్థము అన్నారు సోఫియాన్. ఎటువంటి మాటలు ఇవి? చూసారా బాబు? చెప్పేవాడు లేక చెడిపోయాడన్నట్లు ఇటువంటి మాటలు వింటే కదా లోకం బాగుపడేది. ఇటువంటి మాటలు ఆచరిస్తే కదా లోకము శుభంకరంగా ఉండేది. ఎందుకు వచ్చింది ఈరోజు కరోనా? ఎందుకు ఈ విధంగా విలయతాండం చేస్తూ ఉన్నది అని అంటే ఒకే ఒక రీజన్, పాపము. చూసారా? చూడండి, కరోనా వచ్చిన వాళ్ళు లక్షల లక్షలు డబ్బులు పోగొట్టుకొని టెన్షన్ పడి ప్రాణాల దగ్గర తీసుకొని వచ్చి ఏదో రకంగా కొంతమంది ఇంటికి వస్తున్నారు తిరిగి. మరి వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉంటున్నారా? బ్లాక్ ఫంగస్, చూసారా? కరోనా వచ్చిన వాళ్లకు మళ్ళీ ఒక జాడ్యం పట్టుకున్నది, ఇంకో రోగం పట్టుకున్నది. ఏమిటిది అది అని అంటే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్. అందువలన కరోనా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మాకు ఇంకా నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్లు తిరగడము, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఇదిగో ఇంకొక వైరస్ రెడీగా ఉంటుంది. ఏమిటిది అది? బ్లాక్ ఫంగస్ అండ్ వైట్ ఫంగస్. అసలుకి ఈ ఫంగస్లు ఎందుకు వస్తున్నాయి, ఏమిటిది కారణము అని అంటే, చూసారా, ఎత్తుకు పై ఎత్తు అంటారు. ఓహో, మీరు వ్యాక్సిన్ కనిపెడతారా? కనిపెట్టండి చూద్దాం. మీరు వ్యాక్సిన్ కనిపెడితే నేను నా రూపాన్ని మార్చుకుంటాను అని చెప్పి ఇగో డబుల్ మ్యుటేషన్,
ట్రిబుల్ మ్యుటేషన్, రకరకాల మ్యుటేషన్స్లో వెళ్తూ ఉంది వైరస్. ఒకనాడు స్టార్టింగ్లోన కరోనా వచ్చినప్పుడు ఇది కేవలం వృద్ధులకేనండి హానికరము అన్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ యువకులకు అన్నారు సెకండ్ ఫేజ్లో. నౌ థర్డ్ ఫేజ్లో ఏమంటున్నారు? చిన్నపిల్లలకు అంటున్నారు. నేను అంటున్నాను, వైరస్ అన్నది ఒక జడమా లేకపోతే ఒక చైతన్యమైనటువంటి శక్తియా? ఎవరు ఇస్తున్నారు ఈ ఫలములు? ఎవరు నడిపిస్తున్నారు? చూసారా, వైరస్కు ఇటువంటివన్నీ తెలుస్తాయా? నేను పిల్లల మీద పనిచేయాలి, ముసలి వాళ్ళ మీద పనిచేయాలి, యువకులను చంపాలి అని వైరస్ అనుకుంటుందా? సంబడీ ఈజ్ డూయింగ్, సంబడీ ఈజ్ క్రియేటింగ్, సంబడీ ఈజ్ ప్లానింగ్. ఎవరా సంబడీ? ఇంకెవరో కాదు, శివుడే. ఆ శివుడే ఇవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి కరోనాను సృష్టించింది శివుడే, చివరికి నాశనం చేయవలసింది కూడా శివుడే. ఎన్ని మందులు కనిపెట్టినా ఏమి చేసినా చేసేదంటూ ఏమీ లేదంతే. దైవానుగ్రహం ఉంటే వాడు బయటపడతాడు, లేదా చనిపోతాడు. చూశారా, ఈ రకంగా సోఫియాను చెబుతూ ఉన్నాడు ఏమని? మీరు ఏ మాట్లాడినా, ఏ కర్మలు చేసినా, ఏ పనులు చేసినా ఏమంటున్నాడు అని అంటే, నువ్వు అహంకారాన్ని ప్రదర్శించవద్దు, చూపవద్దు. చూశారా, వాడు ఎవడో కోటి రూపాయలు ఇచ్చి బా చాలా పేరు పొందాడరా, టీవీలో వచ్చింది వాడి పేరు అనుకొని నువ్వు 5 కోట్లు ఖర్చు పెడితే అది అహంకారంతో కూడిన పని అవుతుంది. నువ్వు ఎలా చేయాలి? లోక కళ్యాణం కోసం ప్రేమతో చేయి. నాకు గుర్తింపు రావాలి, నన్ను మెచ్చుకోవాలి. వాడెంత బచ్చగాడు, నేను వానికంటే చాలా గొప్పవాడిని, ధనవంతుడు అనుకుంటే ఏమి లాభం? అందుకని సోఫియా అంటున్నాడు, టాక్ వితౌట్ ఎగోయిజం, డూ కర్మ వితౌట్ ఎగోయిజం. నువ్వు అహంకారము లేకుండగా మాట్లాడు, అహంకారము లేకుండగా కర్మలు చెయ్యుము. వాట్ ఇస్ బ్యూటిఫుల్ మెసేజ్! చూసారా, మాటలైవి తూటలివి, గుండెలను చీల్చి పాడేసే తూటలివి, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి వేసేటువంటి గంగా ప్రవాహం అది. రెండవ సందేశంగా సోఫియా అన్నాడు, నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నా, ఏమి కర్మలు చేస్తూ ఉన్నా అహంకారము లేకుండగా కర్మలు చేయుము. ఎంత గొప్ప మాట ఇది! ఎందుకు తెలుసునా? యు టేక్ ఎనీ ఫీల్డ్, నువ్వు సినిమా ఫీల్డ్ తీసుకోండి, రాజకీయం ఫీల్డ్ తీసుకోండి, బిజినెస్ ఫీల్డ్ తీసుకోండి, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా అహంకారం తొనికిసలాడుతూ ఉంటుంది. వాడు నన్ను పొగడాలి, వాడు పొగుడుతూ ఉంటే నేను చూడాలి, అందరూ నన్ను ఆకాశానికి ఎత్తేయాలి, అదే నా యొక్క పరమావధి, నా ముందు ఇంకొకరిని పొగడరాదు. చూశారా, ఎన్నాళ్ళు పొగిడించుకుంటావయ్యా, ఎంతకాలం పొగిడించుకుంటావయ్యా? కాలము కాటు వేస్తుంది. కాలము కాటు వేసిన నాడు ఇదంతా తుచ్ఛము అన్నటువంటి, క్షణికము అన్నటువంటి ధోరణికి, దృక్పథానికి ఏ మనిషి అయినా రాక తప్పదు. అందుకని సోఫియా అంటున్నాడు, నువ్వు అహంకారము లేకుండగా మాట్లాడు, అహంకారము లేకుండగా కర్మలు చేయుము. నువ్వు అలా చేసావనుకో అది మాయారాధన అని అన్నావు అంటున్నారు. నువ్వు దైవాన్ని ప్రేమిస్తున్నావు, దైవం గురించి సేవలు చేస్తూ ఉన్నావు, కానీ నువ్వు అహంకారంతో బిహేవ్ చేస్తూ ఉన్నావు.
ఇది మాయా ఆరాధన అన్నాడు సోఫియాన్. చూశారా బాబు ఎంత గొప్ప మాట చూడండి. దేనికి ఎగిసిపడటం, ఎన్నాళ్ళు ఎగిసిపడతావు? చూశారా ఎంతకాలము ఉంటుంది సౌందర్యం, ఎంతకాలం ఉంటుంది పేరు, ఎంతకాలం ఉంటుంది శక్తి? మనం లోకంలో చూడడం లేదా? ఎన్నెన్నో చూస్తున్నాం. మరి చూసినా బుద్ధి వస్తుందా? బుద్ధి రాదు. ఎందుకంటే మాయా అన్న గాలి వీస్తూ ఉంటుంది, ఆ గాలితో పాటు వాడు కూడా ఎగిరిపోతూ ఉంటాడు. ఇక మూడవ సందేశాన్ని చెబుతాడు సోఫియాన్. నువ్వు అహంకారముతో ఏమి చేసినా, నీవు అహంకారముతో పుణ్యము చేసినా, నీవు అహంకారముతో మంచి చేసినా, అది ఉన్నత స్థానానికి తీసుకొని పోబడదు అంటారు. బ్యూటిఫుల్ సెంటెన్స్. చూసారా ఓ పుణ్యకార్యం చేసావు, ఎందుకు చేసావు, దేనికోసం చేసావు, పేరు కోసమా? ఇగో అదంతా కూడా వేస్ట్ అంటున్నాడు సోఫియాన్. కాబట్టి నువ్వు పుణ్యమును ఆశించి చేయొద్దు, పేరును ఆశించి చేయవద్దు, ఏదో నాకు వస్తుంది అని ఆశించవద్దు. ఇవన్నీ చేయకుండా నువ్వు కర్మ చేయాలి. అహంకారముతో గనక నువ్వు పుణ్యము చేసినా, ఏ కర్మ చేసినా, ఏ అనుష్ఠానము చేసినా, అది ఉన్నత స్థానానికి తీసుకోబడదు. చూశారా బాబు? చూడండి, నెల్లూరు జిల్లాలోన ఆనందయ్య అన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక మంచి మందును భక్తులకు ఇస్తున్నాడు. ఎట్లా ఇచ్చాడు? ఆయన ఫ్రీగా ఇచ్చాడు, డబ్బుల కోసం కూడా తీసుకోలేదు. ఆయన ఫ్రీగా ఇచ్చాడు. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళంతా కూడా ఆ యొక్క ఆయుర్వేదం విద్యలో ఉన్నారు. లోక కళ్యాణం కోసం వాళ్ళు కొంచెం కష్టపడ్డారు. చూడండి, ఇంకా డాక్టర్స్ అంతా అతని మీద ఫైటింగ్ చేస్తున్నారు. ఏమని? ఆ మందు వేసుకుంటే కండ్లు పోతాయి, ఆ మందు వేసుకుంటే ప్రాణాలు పోతాయి అని రకరకాలుగా మైనస్లు చెప్తున్నారు. మరి నేను అంటున్నాను, మీరు కూడా లక్షలు లక్షలు తీసుకొని కరోనా వైద్యం చేస్తున్నారు, ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తున్నారు, ఎన్ని డెడ్ బాడీస్ శ్మశానానికి వెళ్ళిపోతున్నాయి. వాయ్, మీరు లక్షలు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బ్లాక్ ఫంగస్ వస్తుంది. వాట్ అబౌట్ యువర్ ట్రీట్మెంట్? బ్లాక్ ఫంగస్ ఎందుకు వచ్చింది? వైట్ ఫంగస్ ఎందుకు వస్తూ ఉన్నది? వేర్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ యువర్ ట్రీట్మెంట్? చూసారా? అంటే ఒకడు మంచి పని చేస్తున్నప్పుడు అందులో ఏముంది అని చూడాలి, చిత్తశుద్ధితో సహకరించాలి, లోక కళ్యాణం జరిగేలా చూడాలి. మంచి మాట్లాడేవాళ్ళు ఈ లోకానికి ఇష్టం ఉండకూడదు, మంచి చేసేవాళ్ళు వాళ్ళు కనుమరుగ్గా ఉండాలి. చూశారా? ఇటువంటి మనుషులు, ఇటువంటి వ్యవస్థలు ఈ లోకంలో ఉన్నాయి. ఈ రకంగా సోఫియాన్ చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు అహంకారమును గనక ప్రదర్శిస్తే ఉన్నత స్థానానికి తీసుకోపోబడదు. చూశారా? ఈ రకంగా ఆత్మస్వరూపులారా, సోఫియాన్ చెప్పినటువంటి మూడు సందేశాలను ఈరోజు మీరు శ్రవణం చేశారు. రేపు కూడా కొన్ని చెప్తాను.
ప్రపంచలోహలింగేశ్వరునికి మంగళం నిత్య మంగళం స్ఫటికలింగానికి మంగళము మంగళం జయ మంగళం ఆది పరాశక్తికి మంగళము మంగళం శుభ మంగళము కాల భైరవునికి జయ మంగళం మంగళం శుభ మంగళము వీరభద్ర స్వామికి మంగళము మంగళం జయ మంగళం శుభ మంగళం శిరిడి సాయి దేవునికి మంగళము మంగళం. పంచలోహలింగేశ్వరునికి మంగళం సిరి సంపదలు ఘనకీర్తి నొసగే స్ఫటికలింగేశ్వరునికి జయ మంగళం సకల శక్తులు సకల సిద్ధులు నొసగే ఆది పరాశక్తికి శుభ మంగళం అకాల మృత్యువును నివారించే కాల భైరవునికి మహామంగళం సర్వ పీడలు సర్వ బాధలు నివారించే వీరభద్రునికి జయ మంగళం క్షేమముల రక్షణ నొసగే శ్రీ సాయి దేవునికి మహామంగళం రుద్ర రుద్ర మహారుద్ర శక్తి శక్తి పరాశక్తి భైరవ భైరవ కాల భైరవ భద్ర భద్ర వీరభద్ర శిరిడి సాయి మంగళం జయ మంగళం శుభ మంగళం శనము విజయము నొసగే పంచలోహలింగేశ్వరునికి మంగళం మనోబుద్ధులను పవిత్రము చేసే స్ఫటికలింగేశ్వరునికి జయ మంగళం బ్రహ్మ జ్ఞానము సదానందము నొసగే ఆదిపరాశక్తికి శుభ మంగళం పాప వినాశనమును చేసే కాల భైరవునికి మహామంగళం శుద్ర శక్తులను దుష్ట శక్తులను పారద్రోలే వీరభద్రునికి జయ మంగళం వీరభర సుఖముల భాగ్యమును సగే శ్రీ సాయి దేవునికి మహామంగళం రుద్ర రుద్ర మహారుద్ర శక్తి శక్తి పరాశక్తి భైరవ భైరవ కాల భైరవ భద్ర
भद्रा भद्रा वीर भद्रा साई साई शिरडी साई मंगलम जय मंगलम शुभ मंगलम। सहस्र शिवलिंग